గుంటూరు జిల్లా చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో రైతుల నుంచి ఎటువంటి రసీదులు లేకుండా అక్రమంగా నగదును వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గణపవరం గ్రామంలో గత 7 సంవత్సరాల క్రితం కప్పగంజి వాగుపై ప్రభుత్వం సిద్ధి వినాయక ఎత్తిపోతలను నిర్మించింది. దీనికి ప్రస్తుతం ఉన్న కమిటీ వారు ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు ఇవ్వడం లేదని, నీటిని అమ్ముకుంటున్నారని ఆందోళన చేయడంతో రెవెన్యూ అధికారులు, ఐడీసీ అధికారులు రంగప్రవేశం చేశారు. అనంతరం ఎత్తిపోతల పథకాన్ని ఐడీసీ అధికారులు స్వాధీనం చేసుకుని రైతులకు సక్రమంగా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తదుపరి ఏం చేయాలనేది, రైతులు ఏ విధంగా ఈ ఆయకట్టుని సస్టైన్ చేయాలి ఇమీడియట్గా అనేటటువంటిది జిల్లా కలెక్టర్ ఒక సూచనలు జారీ చేశారు. ఐడీసీలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎత్తిపోతల ఐడీసీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, కమిటీ ఏం చేస్తుంది, రైతులు ఈ విధంగా ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనేది కూడా సమగ్రంగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా వచ్చారు. రైతులందరూ వాళ్ళ యొక్క బాధలు కష్టాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నీళ్లు రావడం అనేటువంటి పరిస్థితి కూడా చేయలేకపోవడం అనేటువంటి పరిస్థితి కూడా ప్రత్యక్షంగా గమనించాం. దానిమైన ఐడీసీ ఎస్ సూపరింటెండెంట్ ఇంజనీరు ఈ గారు, డిఈ గారు అంతా వచ్చారు. డిఎస్పి గారు కూడా రావడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా వీళ్ళు పిలిపించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఫోన్కు రెస్పాండ్ కావడం కానీ ఏది జరగలేదని చెప్పేసి అంటున్నారు. నేను కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం కూడా జరగలేదు. కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు వచ్చి కూడా మాకు కూడా కమిటీ గురించి తెలియదని చెప్పడం జరిగింది. సో కమిటీ దగ్గర నుండి ఐడీసీ అధికారులు ఈ స్కీమ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని రైతులు ఇమీడియట్గా ఈ పంట నష్టం పోకుండా, ఒక ఎండిపోతూ ఉంది, నీళ్లు ఉన్నాయి సఫిషియెంట్గా, కానీ నీళ్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అందువల్ల ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలనేటటువంటి ఆదేశాల మేరకు ఏ రైతుకి సంబంధించి కూడా పంట ఎండిపోకూడదు, ఇమీడియట్గా పంటను కాపాడండి అని చెప్పేసి సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఐడీసీ ఈరోజు నిర్ణయం తీసుకొని ఈ స్కీమ్ని రన్ చేస్తూ రైతులందరూ కూడా ఇమీడియట్గా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.